భారీ వర్షంతో హైదరాబాద్ ఉప్పల్లో 5 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్లపై నిలిచిపోయిన వాహనదారులకి నరకం కనిపిస్తోంది. రోడ్లపైనే 5 గంటలుగా ఉండిపోయారు. వాహనాలు ముందు కదలడం లేదు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ వివరిస్తారు. భారీ వర్షానికి ఉప్పల్ ప్రాంతం ప్రధానంగా కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఉప్పల్ తారనాక నుండి ఉప్పల్కు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఉప్పల్ స్టేడియం ఎదురుగా ఉన్న రోడ్డు. ఈ రోడ్డు చూస్తే అసలు పూర్తిగా చెరువును తలపిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. రోడ్డు వైపున మనం చూడొచ్చు కూడా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. మొత్తం గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఉంది. ఉదయము కురిసిన ఈ భారీ వర్షానికి నీళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి. ఒకవైపే కాదు రెండు వైపులా కూడా నీళ్లు నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు మ్యాన్ హోల్స్ ద్వారా నీటిని పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఎదురుగా ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. రైట్ సైడ్ లో ఒక వ్యక్తి నీళ్లని బయటికి పంపించేందుకు పైపుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఉదయం నుండి కురుస్తున్న వర్షం ఈ నీళ్లన్నీ రోడ్ల మీదకి రావడంతో ఇప్పుడు వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా నీళ్లన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా రోడ్లపైన నిలిచిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడికి ఇంకా జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ రెస్క్యూ టీం వచ్చి వాటర్ని ఇక్కడ నుండి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా అలాంటి చర్యలు మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా తీసుకోలేదు. కేవలం కొంతమంది స్థానికులు మాత్రమే స్వయంగా వాళ్ళు రంగంలోకి దిగి నీళ్లు పంపించేందుకు నీళ్ళని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని వాహనాలు కూడా ఈ నీళ్ళల్లో నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. కొంతమంది మనం చూస్తున్నాం, కొంతమంది లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే వాహనాలు నీళ్ళల్లో నిలిచిపోవడంతో వాళ్ళు నెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది అక్కడి నుండి అంటే అవతలి వైపు నుండి ఇటు తారనాక వైపు రావడానికి ఎలాంటి సదుపాయం లేకపోవడంతో నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే బస్సుల నుండి మొదలు పెడితే అన్ని వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది నడుచుకుంటూ వస్తున్న వ్యక్తులను మనం చాలామందిని కూడా విజువల్స్లో చూడవచ్చు. కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కువగా కూడా ఇదే దారి నుండి వెళ్లాల్సి ఉంటుంది. అంటే గాంధీ లాంటి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇదే రహదారి. ప్రధానంగా ఇటు గట్కేసర్ నుండి మొదలు పెడితే సాగర్ రింగ్ రోడ్ మీదుగా అలాగే ఉప్పల్ రామంతాపూర్ నుండి సికింద్రాబాద్కు వెళ్ళాలన్నా ఏ వ్యక్తి ఇటు వెళ్ళాలన్నా కూడా ఇదే దారి నుండి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి రహదారి ఇప్పుడు పూర్తిగా జలమయమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇంకా ఈ రోడ్లపై ఉన్న నిలిచిన నీరు వెళ్ళాలంటే మరొక 2 గంటల పాటు సమయం పట్టే పరిస్థితి మనకు కనబడుతుంది. చాలామంది నడుచుకుంటూ వస్తున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోడ్లపైన నిలిచిపోయి ఉండడం ద్వారా ఇలాంటి పరిస్థితి చేరుకుంది. మరొక వైపు ఈ నీళ్లు వెళ్ళాలంటే కూడా ఇక్కడి నుండి సరైన కాలువలు కానీ లేదా నాలాలు కానీ లేకపోవడంతో రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాంతం గుండా మాత్రం వాహనాలను రాకపోకలు మాత్రం పూర్తిగా అంతరాయం కలిగింది. ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతము హప్సిగూడకు సంబంధించిన ఎదురుగా మనం చూస్తున్నది హప్సిగూడ మెట్రో రైల్వే స్టేషన్ ఎదురుగా మనం కనబడుతుంది. అక్కడి నుండి మొదలు పెడితే సుమారు ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ మొదలైంది. అలాగే ఇటువైపు చూసుకుంటే తారనాక వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. ప్రస్తుతానికి ఈ దారి మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోవడంతో ప్రత్యామ్నాయ దారులలో వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరొక వైపు అధికారులు మాత్రం ఇంకా ఈ ప్రాంతంలోకి రాలేదు. ప్రధానంగా వర్షపు నీరు వెళ్ళడానికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ అలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో నీరంతా కూడా వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిన పరిస్థితి ఉంది. ఒకవేళ వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కనుక చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్కు కిందికి వస్తుంది. ఎంతోమంది ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాగే చాలా కంపెనీలు ఇక్కడ ఎక్కువగా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి కంపెనీలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాటర్ అంతా కూడా వర్షం నీరే. ఇదంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరింది. మరొకవైపు ట్రాఫిక్ జామ్ పూర్తిగా ట్రాఫిక్ని ఒకవైపు క్లియర్ చేయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రహదారి అనేది చాలా పెద్ద రహదారి. ఎన్నో వాహనాలు నిత్యం రాకపోక లక్షలాదిగా వాహనాలు రాకపోక సాధిస్తుంటాయి. అలాంటి ఉప్పల్ రహదారి ఉప్పల్ దారి ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ఒకసారి అడిగి ఒకసారి చూద్దాం. వాహనదారులు వస్తున్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం.
బైక్ లో అందువల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అంటే సుమా నాగోల్ నుండి రావడానికి ఇతనికి 4 గంటల సమయం పట్టింది అంటున్నారు మీరు ఎక్కడ నుండి వస్తున్నారండి ఎంత సేపటి నుండి ఎక్కడ వస్తున్నారు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వస్తున్నాం సార్ 3 అవర్స్ అయ్యింది మేము అంటే సుమారు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా చెప్తున్న వ్యక్తి కూడా 3 గంటల సమయం పట్టింది అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుండి కేవలం హప్సి కూడా వచ్చేందుకు సుమారు 3 గంటల సమయం పట్టిందని వాహనదారులు గోయిపోయిందని పడుతున్నారు మరోవైపు మనం చూడొచ్చుల కొంతమంది కాలేజీ విద్యార్థులు వర్షపు నీళ్ళలో సరదాగా ఆడుకుంటున్న పరిస్థితి మరొక వైపు మనకు కనబడుతుంది మరికొంతమంది రోడ్లపైకి వచ్చి నిలిచిపోయిన పరిస్థితి ఉండొచ్చు అంటే వాళ్ళు కార్యాలయాలకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇంకా అధికారులు మాత్రం ఎవరు లేరనేది వాహనదారులు చెప్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో కలవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ యుష్టపాల్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్